ఒక ఫెవికిక్ సైనో ఆడ్రోలైట్స్ అండ్ యూజ్ యూ అంటే దేన్నైనా ఏ సర్ఫేస్నైనా చిన్నాల్లో అతికిచ్చేస్తుంది. అంతేకాదు మాయిశ్చర్ ప్లేసెస్ లాంటి తేమ ఉన్నప్పుడు ఇది ప్లాస్టిక్ కింద కూడా మారిపోతుంది. ఎక్స్పెరిమెంట్కి ఇది చిన్న సైజు ఫెవికిక్, ఇది పెద్ద సైజు లైక్ ఇలా ఇలాంటి పెద్ద సైజు. ఇక్కడ కనిపిస్తున్న డెటాల్లోనే మనం మిక్స్ చేయబోతున్నాం. ఈ డెటాల్ని ఎందుకు ఉపయోగిస్తామంటే మనం డెటాల్ ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి డెటాల్ అనేది మనకి హ్యాండ్స్ కట్ అయినప్పుడు కానీ బైక్ నుంచి కింద ఉన్నప్పుడు కానీ లేదా గాయాలైనప్పుడు కానీ మనం సెప్టిక్ కాకుండా డెటాల్ని అప్లై చేసుకోవచ్చు. దీంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? ఆల్కహాల్స్, ఫైనాల్స్, క్యాస్టరాయిడ్స్, వాటర్ అండ్ సోపు ఎన్నెన్నో దీంట్లోనే ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్లో ఈ ఫెవికిక్తో ఈ డేటాల్ని మిక్స్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ఈ డేటాల్ని గ్లాసులో పోసి ఫెవికిక్ని మిక్స్ చేద్దాం. ఓ స్మెల్ చాలా ఘోరంగా ఉంది, రూమ్ అంతా పట్టేసుకుంది. ఇప్పుడు ఫెవికిక్ ఒక చుక్కలు చుక్కలు వేసి చూపిస్తాను. ఓ మీకు సౌండ్ కూడా ఎన్ని పడేటట్టుగా చూపిస్తుంది. ఓ క్లియర్ కనపడుతుంది అనుకుంటా. ఇక్కడ చిన్న చిన్న చుక్కలు వచ్చినాయి. ఇప్పుడు బట్ మనం ఫుల్గా మొత్తం పోసి చూద్దాం, ఇంకోసారి ట్రై చేద్దాం. నీట్గా కనపడుతున్నాం కదా, ఈ కెమెరాతో చూపిస్తా. ఇక్కడ డ్రాప్స్ వేస్తాను, ఎట్లా ఎక్స్ప్లోర్ అవుతుంది చూద్దాం. సౌండ్ కూడా వినిపిస్తాను. సౌండ్ వినపడుతుందా? ఎట్లా వస్తుంది చూడండి, ఎంపడే అట్టలాగా అతుక్కపోతున్నాయి. ఇప్పుడు బిగ్ ఎక్స్పెరిమెంట్, పెద్దగా ఇదల్లా పోసి చూద్దాం. ఇది ఇది మొత్తం మిక్స్ చేసి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం బయటికి తీసి చూద్దాం. ఫెవికిక్స్ డ్రాప్ వేసినాం కదా, అది ఎలా ఉందనేది. ఇట్లా ఉంది, ఉంటలు ఉంటలు కట్టింది. ఇది కనపడుతుందా? ఉంటలు ఉంటలు కట్టిపోయింది కన్నగా. ఇప్పుడు మొత్తం వేసి ఫెవికిక్ అండ్ డెటాల్ వేసి మిక్స్ చేసి చూద్దాం ఎలా రియాక్షన్ జరుగుతుంది అనేది. ఇదైతే ఉంటలు ఉంటలు కట్టింది మొత్తం, అట్టలాగా కట్టింది పేపర్లాగా. ఇప్పుడు మొత్తం వేసి చూద్దాం ఎట్లా వస్తుందో. ఎక్కడ మిస్ చేయొద్దండి, వీడియో ఎండింగ్ దాకా చూడండి. వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని షేర్ చేయండి. ఇప్పుడు బిగ్ ఎక్స్పెరిమెంట్ చేద్దామా? ఇప్పుడు డేటాల్ని సగం పోసి ఫెవికిక్ని పోద్దాం. ఆల్రెడీ కొంచెం ఉన్నారు కదా, ఇప్పుడు ఫెవికిక్ని పోద్దాం ఎట్లా రియాక్షన్ జరుగుతుంది అన్నది. స్కిప్ చేయొద్దండి ఎవరు. పోస్తున్నాం ఫెవికిక్ని, ఇప్పుడు రియాక్షన్ చూద్దాం. వావ్, ఎలా రియాక్షన్ జరిగిందో చూడండి. పొగలు వస్తున్నాయి రియాక్షన్లా. అంతా ఉంటలు కట్టుకుపోయింది, ఇది మొత్తం ఉంటలు కట్టేసింది. చాలా గట్టిగా ఉంది, దీన్ని బయటికి తీయడానికి ట్రై చేద్దాం మనం. చాలా అంటే చాలా గట్టిగా అయింది ఇది. చాలా అమేజింగ్గా ఉంది ఈ ఎక్స్పెరిమెంటు. ఫెవికిక్తో డెటాల్ని మిక్స్ చేసినందుకు ఈ గట్టిగా అయింది కన్నగా. చాలా అంటే చాలా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం పిండి చూద్దాం. డ్రాప్స్ పడుతున్నాయి, లైట్గా డ్రాప్స్ పడుతున్నాయి. కనబడుతుంది అనుకుంటా. ఇప్పుడు డివైడ్ చేసి చూద్దాం పార్ట్స్ని. అంతా ఎట్లా ఉందంటే కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా స్పాంజ్ ఉన్నట్టుగా ఉంది ఇది అంతా. అబ్బో చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఇక్కడ ఫ్రంట్లా శబ్దం వినబడుతుంది కదా,
కావడం లేదు, చేతలకి కూడా కావడం లేదు. ఇది విరిగిపోదు. ఇంకా ఇట్లా పీస్ పీస్ చేసి పెట్టినాం. ఒక ఫెవిక్విక్ డబ్బాని మనం గ్లాసులో పోసినప్పుడు ఈ రియాక్షన్ జరిగింది. ఇట్లా ఉంది, ఇట్లా ఇట్లా ఉంది. ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సపోర్ చేయమని చెప్పండి. రాబోయే ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్.